ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పండి. అలాగే మేడం, అలాగే. ఎంత పొగరే నీకు, నన్నే కొడతావా నిన్ను? ఏంటో గించుకున్నావు. వెరీ గుడ్, మీకు సేఫ్టీ. ఇక బయలుదేరదామా మరి? రే అంజు బాబు, మర్యాదగా చెప్తున్నాను, నన్ను వదిలిపెట్టు. అవతల నా కొడుకు ఒక ప్రమాదంలో ఉన్నాడు, వాడు నేను కాపాడుకోవాలి, వదిలేరా? మేడం, మీరు ఇలాగ అరుపులు కంటిన్యూ చేశారనుకోండి, ఆ నోటికి ప్లాస్టర్ వేయాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. ఏంటి ఇదంతా సిగ్గే? నువ్వు పాత సాంప్రదాయాన్ని ఇంతలా ఫాలో అవుతావు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మోడర్న్ అనుకున్నా. మీరు అనుకున్నది కరెక్టే, నేను పాతకాలం మనిషిని కాను. మరి ఇంతలా ముడుచుకుపోతున్నావు? జరగబోయేది ఏంటని తెలుసు కాబట్టి కాస్త టెన్షన్ పడుతున్నాను. అవునా? ఏం జరగబోతుందో నీకు తెలుసా? ఏంటో చెప్పు చూద్దాం. చెప్తాను. తను ఎవరో తెలుసా? తెలుసు. పర్వాలేదు, నిజం చెప్పారు. తెలీదని అబద్ధం చెప్తారనుకున్నాను. నేనెందుకు అబద్ధం చెప్పాలి? తన శృతి నాకు బాగా తెలుసు. మీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? శృతి నా అక్క. తెలుసు. నా అక్కని ప్రేమించి పెళ్ళాడతానని నమ్మించి తల్లిని చేశాడో పురుషోత్తముడు. అతనెవరో కూడా తెలుసా? తెలుసు. ఎందుకు? ఒక ఆడదానికి ఇంత అన్యాయం ఎందుకు జరగాలి? మనసారా ప్రేమించి నమ్మి తన శరీరాన్ని అప్పగించి
అతనికి బిడ్డను కన్న నా అక్క అతను చేసిన ద్రోహం వల్ల చచ్చిపోయింది. ఇలా ఎందుకు జరిగింది? అసలు ఇలా ఎందుకు జరగాలి? అది దైవ నిర్ణయం దక్ష. ఇందులో ఆ మగాడి తప్పు ఏమీ లేదు. శృతికి బ్లడ్ క్లాట్ అయింది. ఎంత ప్రయత్నించినా తను బతకలేదు. పచ్చి అబద్ధం అబద్ధం చెప్తున్నావు కార్తీక్. మా అక్క చనిపోవడానికి కారణం నువ్వే. ఆ విషయం నాకు తెలుసు. నువ్వెన్ని చెప్పినా నిన్ను క్షమించడం జరగదు. జరిగిందిదే అంతే తప్ప ఇందులో మోసం చేయడాలు మోసపోవడాలు ఏమీ లేవు దక్ష. ఓ అవునా, సరే అవన్నీ పక్కన పెట్టు. పెళ్లికి ముందు నువ్వు నా కోసం ఏదో గిఫ్ట్ తేవడానికి వెళ్ళావు. నువ్వే కాదు, నేను నీకోసం ఒక గిఫ్ట్ రెడీ చేశాను. చూపించమంటావా? అంజలి, అది అంజలి గొంతు కదా. ఏమైంది అంజలికి? అంజలి, 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 నీ వల్ల మంచి ఛాన్స్ మిస్ అయింది కదే. అంజలి, అంజలి, ఏంటమ్మా గీత, అది అంజలి గొంతులా ఉందేంటి? అదే అత్తయ్య, నాకు అర్థం కావడం లేదు. అంజలి, 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 నువ్వు బయట నవా? అమ్మా, నాకు భయం వేస్తుంది. అంజలి, డోర్ లాక్ చేసింది, బయట నుంచి గొంతు వినిపిస్తోంది. అంజలి, 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 డోర్ తీయమ్మా. అంజలి, అంజలి, అయ్యో, అంజలి, ఏంటమ్మా ఇది? ఎవరు నిన్ను కట్టేశారు? అమ్మా, నాకు భయం వేస్తుంది. అంజలి, అమ్మా, అమ్మా, బయటికి రండి. అయ్యో, ఎవరమ్మా ఇంటికి తాళం వేసింది? అమ్మా, అమ్మా, నన్ను కాపాడు. అవునమ్మా, తాళం వేశారు. అంజలిని ఎవరు కట్టేశారమ్మా? ఏమో తెలీదు మావయ్య. అంజలి, ఏంటమ్మా, ఏం జరిగింది చెప్పు. అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. అమ్మా, అసలు నువ్వెందుకు బయటకు వెళ్ళావమ్మా? అంజలి, అమ్మా, రండి. అయ్యో అంజలి, కాస్త భయపడకుండా ఉండు, జరగండి. అంజలి, భయపడకమ్మా, ఉండు, తలుపు తీస్తున్నారు. రావట్లేదు అమ్మా, బయట లాక్ చేశారు. ఒరే, తాళం వేస్తుంటే ఎలా వస్తుందిరా? వేరే ఏదైనా మార్గం చూడాలి. ఈ అంజలి ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేయడం, నేను మాట వినకపోతే ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏదో ఒకటి ప్లే చేసి జరిగే కార్యక్రమాలు జరగకుండా చేయడం పెద్ద అలవాటైపోయింది. దక్ష పిన్ని నేనెంత చెప్పినా వినడం లేదు, అసలు నా మాట వినడం లేదు. ఈ పెళ్లిని ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. ఇప్పుడు కార్తీక్ అంకుల్ని చంపడానికి సిద్ధపడుతుంది. అదే జరిగితే తనకి చాలా పెద్ద శిక్ష పడుతుంది, నాకు శాశ్వతంగా దూరం అవుతుంది. ఇవేమీ జరగకుండా పిన్నిని నాతో పాటు తీసుకెళ్ళిపోవాలి, కానీ ఎలా? కరెక్ట్, అలా చేస్తేనే అనుకున్నది జరుగుతుంది. ఇది నేను ఇలా కట్టుకుంటే ఖచ్చితంగా గీతకి పిన్నికి ఇద్దరికి అనుమానం వస్తుంది. ముందు డోర్కి తాళం వేసి ఆ తర్వాత దీన్ని కట్టుకుంటాను, అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు.
వదిన, ఏదైతే అదైంది తలు బద్దలు కొట్టి తీసేస్తాను. రఘు, వెనకాల తలుపు తెరిచుందేమో, రా వెళ్ళి చూద్దాం. కార్తిక్, నువ్వు ట్రై చేయి. అంజలి, భయపడకమ్మా. నాన్న, ఈ డోర్ లాక్ అయిపోయిందన్నా. ఇప్పుడు ఎలారా? ఇంకిప్పుడు తలుపు బద్దలు కొట్టడం తప్ప ఇంకో దారి లేదు నాన్న. ఆ పని త్వరగా చేయి రా. అమ్మా, అమ్మా, ఏంటి మావయ్య, ఏమైంది? వెనక తలుపు కూడా ఎవరో తాళమేస్తారమ్మా. ఇప్పుడు ఎలా? మావయ్య, మన పక్కింటి వాళ్ళు ఎవరైనా వచ్చి తలుపు తీస్తారేమో, నేను ఫోన్ చేసి చూస్తాను. అంజలి, భయపడకమ్మా, అమ్మ వచ్చేస్తుంది. ఇదేంటి రిసీవ్డ్ కాల్స్ లో భవానీ మేడం అని ఉంది, ఎన్ని గంటలకి చేశారు? అయినా ఎవరు రిసీవ్ చేసుకున్నారు?